నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ అన్ని వర్గాలను ఆదుకోవడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఇరువురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. చదిపిరాళ్లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వినతి. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ అన్ని వర్గాలను ఆదుకోవడం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో బిజీగా గడిపారు. పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన 4వ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, హార్టికల్చర్ భవనాలను ప్రారంభించారు. అలాగే సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంవత్సరం తర్వాత వేంపల్లి పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించబోతుందని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, వాటర్ గ్రిడ్ పనులు, రోడ్డు డివైడింగ్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే బాలికల హైస్కూల్, బాలుర హైస్కూల్ పార్కు పనులు కంప్లీట్ చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన పట్టణంగా వేంపల్లెను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా వివరించారు. అలాగే డిసెంబర్లో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా జర్నలిస్టులతో థ్యాంక్ యూ సీఎం సార్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులివెందులపాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ ఏపీఐఐసి డైరెక్టర్ చంద్రబాబుల్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులతో పాటు వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ నూతన హార్టికల్చర్ ఆఫీస్ అయితేనేమి, సచివాలయం, ఆర్బీకే విలేజ్ క్లినిక్ అయితేనేమి, ప్రారంభోత్సవం అయితేనేమి, అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ శంకుస్థాపన అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేయడం జరిగింది. మరొక్క సంవత్సరం రోజుల్లో వేంపల్లి అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, వాటర్ గ్రిడ్ పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, రోడ్ల పనులు, రోడ్ వైడనింగ్ పనులు, మెయిన్ రోడ్స్ మొత్తం వైడనింగ్ పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే జూనియర్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజీ కావచ్చు, ఇవన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. మరి ముఖ్యంగా స్కూల్స్ అయితే వేంపల్లె హై స్కూల్స్, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మరి అన్ని పనులు కూడా, నేను చెప్పిన అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని ఒక సంవత్సర కాలంలో చక్కటి పార్క్ కూడా మనం నిర్మించాం. మిగతా పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసి ఒక సంవత్సర కాలంలో వేంపల్లెను పూర్తిగా అభివృద్ధి పరిచిన ఒక టౌన్గా, ఒక పట్టణంగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం మండలంలోని చదిపిరాళ్లపల్లె గ్రామంలో ఎమ్మెల్యే 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఈ 3 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఆయా కుటుంబాలకు అందించిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అధికారులతో కలిసి మీ ఇళ్ల వద్దకు రావడం జరిగిందని, ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయగా వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నేతలతో పాటు అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్లోని ఇల్లూరు చంద్రబాబు రెడ్డి ఇంటిలో జరిగిన చోరీ ఘటనలో ఇరువురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దొంగల అరెస్టు వివరాలను వెల్లడించారు. గత నెల 27వ తేదీన జరిగిన చోరీకి సంబంధించి తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు సిబ్బందితో కూడిన 2 బృందాలను నియమించామన్నారు. విచారణలో భాగంగా నేరస్తుల కదలికలపై సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి పలు ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ వివరించారు. ఈ క్రమంలో నిందితులు వెంకటేష్, మస్తాన్ వల్లీలను ప్రొద్దుటూరు బస్టాండ్ వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 270 గ్రాముల బరువు కలిగిన 13,50,000 రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వీరిద్దరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పలువురు సీఐలు, ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ తుషార్ డూడి, సీఐలు అశోక్ రెడ్డి, యుగంధర్ నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లా పోలీస్ ఒక 2 ఇంటర్స్టేట్ బర్గ్లర్ అఫండర్స్ని పట్టుకోవడం జరిగింది. గత 28 నాడు ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ రిపోర్ట్ అయింది. అందాజుగా 12 లాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ అయినట్టు, వాటిలో నగలు డబ్బులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇమీడియట్గా స్పెషల్ టీం ఫామ్ చేస్తూ క్లూస్ టీం కూడా అక్కడ పంపడం జరిగింది. సబ్సిక్వెంట్గా సీసీటీవీ కెమెరాస్ బస్టాండ్స్ దగ్గర, అదేవిధంగా ఈ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణంలో ఆరాధిస్తే ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడ 3-4 టైమ్స్ తిరుగుతున్నట్టు, అదేవిధంగా ఆఫ్టర్ ద అఫెన్స్ కూడా వీళ్ళు అటువైపు నుంచి వెళ్తున్న విషయాన్ని గుర్తించడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ 2 సీసీటీవీ ఇమేజెస్ కొంచెం బ్లర్డ్గా ఉంటే వాటిని డెవలప్ చేయడం జరిగింది. తద్వారా ముద్దాళ్ళి ఫేస్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా వీళ్ళు ఎక్కడికి పోయినారని బస్టాండ్ సీసీటీవీ ద్వారా వీళ్ళు బనగనపల్లి వెళ్ళినట్టు, బనగనపల్లిలో దిగి అక్కడ ఒక హాస్పిటల్లో వీళ్ళకి గాయమైతే ఒక వ్యక్తికి అక్కడ ట్రీట్మెంట్ పొందినట్టు, సబ్సిక్వెంట్గా బనగనపల్లి నుంచి ఆత్మకూరుకు వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళినదని గుర్తించడం జరిగి, వీళ్ళ ఫర్దర్ కదిలింపు ఎట్లా అని చూస్తూ వాళ్ళు వాళ్ళ ఒక ఫోన్ నంబర్ని ఆ హాస్పిటల్లో ఇవ్వడం జరిగితే ఆ ఫోన్ నంబర్ ద్వారా వాళ్ళ లొకేషన్ని పట్టుకొని ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు 270 గ్రామ్స్, అందాజుగా 12 లక్షలు విలువైన గోల్డ్ ఏదైతే వీళ్ళు దొంగలించడం జరిగిందో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాము. ఇది మాత్రం కాక ఈ A1 వెంకటేష్ అన్న వ్యక్తి తెలంగాణ మహబూబ్ నగర్కు సంబంధించిన వ్యక్తి. ఇతని మీద గతంలో కూడా 12 కేసెస్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా మస్తాన్ వల్లి అని గుంటూరుకు చెందిన వ్యక్తి, 2 మర్డర్ అఫెన్సెస్, అదేవిధంగా 3 హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్లో ఇతను పాల్గొన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా వీటిలో వీళ్ళు అరెస్ట్ అయినారు. ఇది కాక ప్రస్తుతం అరెస్ట్ కాకుండా హైదరాబాద్కు సంబంధించి 3 కేసులు ఉన్నాయి. సో వీళ్ళ ఆ కన్సర్న్ పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. అదేవిధంగా ప్రాపర్టీస్ని కూడా కోర్టుకు అప్పచెప్పి త్రూ కోర్టు ద్వారా విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అడిషనల్ ఎస్పీ అడ్మిన్, ఏఎస్పీ ప్రొద్దుటూరు, అదేవిధంగా 3 టౌన్ సిఐ, ట్రాఫిక్ ప్రొద్దుటూరు అండ్ చిన్నచౌక్ సిఐ, వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రివార్డు రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మా రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని సాంఘిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ పుల్లి సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గుమ్మా రాజేంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గుమ్మా యువసేన ప్రతినిధి ఖదీర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కడప నగరం పాతరిమ్స్లోని అల్షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ, గుమ్మా రాజేంద్రనాథ్ రెడ్డి తన సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో విశేష గుర్తింపు పొందారన్నారు.
అటు ప్రజాసేవ చేస్తూనే ఇటు జిల్లాలో వైసీపీ అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. అందరి పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ తన వంతుగా ఆదుకుంటున్న రాజేంద్రనాథ్ రెడ్డి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. అలాగే ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా అన్న సమానులైనటువంటి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుమ్మా యువసేన ఆధ్వర్యంలో కదీర్ మరియు మిత్రబృందం ఆల్షిఫాలో అన్నదాన కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా ఆదరణ ఆశ్రమంలో టిపి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ అన్నదానం చేయడం, అదేవిధంగా ఉదయం ములపాకలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో అక్కడ కూడా అన్నదానం చేయడం, ఎందుకంటే ఇవన్నీ కూడా రాజేంద్ర అన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఒక మంచి మనిషిగా అందరికీ పరిచయం. రాజకీయాలు పక్కన పెడితే ఎవరు కూడా ఆయన దగ్గరకు పోయినా సాయం చేసేటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. దేవుడు ఆయనకు మంచి ఆయుస్సు ఆరోగ్యం, అదేవిధంగా అష్టైశ్వర్యాలు, రాజకీయ భవిష్యత్తు ఆ దేవుడు పూర్తిగా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడి దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజేంద్ర అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా కదీర్కు మరియు సురేష్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భావిస్తూ వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని చింతగొమ్మదిన్నె మండలం బలిజపల్లెలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, 13.5 లక్షలతో చేపట్టిన పెండ్లిమరి మండలం యార్లపాడులో నిర్మిస్తున్న 2 అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కమలాపురం నియోజకవర్గం రూపురేఖలు మార్చే పనులు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా ఇప్పటికే కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తున్నామని అన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గంలోని చింతగొమ్మనిదిన్నె మండలంలో ప్రజల అభ్యర్థన మేరకు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. జరుగుతున్న పనుల్లో ప్రజలు భాగస్వాములై తమ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, 16వ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. కడపలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాల ఎన్నికల ఇన్ఛార్జ్ గోపాలకృష్ణతో తులసిరెడ్డి ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ సీఎంలు వైఎస్ఆర్, చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందని, పార్టీ కోసం పనిచేసిన అందరికీ అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ ఎన్నికల అనంతరం అన్ని అనుబంధ సంఘాలు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడాల్సి ఉంటుందని, నిరుద్యోగం, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, ప్రకటనపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ, జనసేన ఇలా ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ సూత్రం అనేది ఏ పార్టీలో లేదు. కానీ అదేవిధంగా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో జరిపి ఎవరు వచ్చినా కానీ మళ్ళీ అందరికీ దాంట్లో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీసు, జిల్లా స్థాయి పోటీ ఉంటాయి. ఇవన్నీ కలిసి మనం ఒక ఫైనల్గా వచ్చేసి ఒక కుటుంబ సభ్యులతో వల్ల భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయ సంస్కృతి మెయిన్ వచ్చి సాధారణం. అదే కాంగ్రెస్ పార్టీ కూడా భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని ఉన్నా కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఎన్ని ఉన్నా ఆఖరికి వచ్చేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ విధంగా ఉండేదాని కోసమే
ఈ ఎన్నికలు జరుపుతూ ఉన్నారో దానికి గోపాలకృష్ణ గారు దానికి చెప్పారు. ఎన్ని జిల్లాలకు ఆ జిల్లాల మంది కూడా ఇన్ఛార్జిగా ఉంటారు. దీన్ని అందరూ ఉత్సాహంతో ఉత్తేజంతో ఉల్లాసంతో అటు నామినేషన్ వేయండి, అటు మెంబర్షిప్ చేర్పించండి, అందరికీ పదవులు వస్తాయి, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. మీరు పదే పదే మీటింగుల ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా, రకరకాల నిరసన కార్యక్రమాల ద్వారా మీరు ప్రజల్లోకి నిరంతరము మీరు ఈ ఎన్నికలు అయిపోతానే ఇంకా నిరంతరము మీరు ప్రజల్లో ఉండాలి. మెయిన్ పార్టీతో సహకరిస్తూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎన్ని విధాలుగా అన్యాయం చేసింది? ఈ మూడు ప్రధానమైన హామీలు వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. ఒకటి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రెండవది 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారులకు వస్తానే భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ మూడు హామీలు కూడా విస్మరించడం జరిగింది. అంటే యువతను నమ్మించి మోసగించింది జగన్ ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఆ ఊసే లేదు. రేపు 11-12 తారీఖుల్లో ప్రధానమంత్రి వస్తున్నాడు విశాఖపట్నానికి రాష్ట్ర పర్యటనకు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా గురించి అడగడమే లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని అడగడమే లేదు. రెండవది వచ్చేసి 230,000 ఉద్యోగాలకు గాను 11,130 ఉద్యోగాలు బిల్లప్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాళ్ళే చెప్పి ఫిల్అప్ చేసింది 3.5 సంవత్సరాల్లో 11,135 ఉద్యోగాలు. అంటే పిల్లికి బిచ్చం వేసినట్టు. ఇక జాబ్ క్యాలెండరు ప్రసక్తే లేదు. మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. గెలిచినట్టే బీజేపీ గెలవడం అంటే మన మెడతో మనం కొట్టుకోవడమే. కాబట్టి దీన్ని మనము యూత్ కాంగ్రెస్ బలంగా తీసుకొని పోవాలి. కాబట్టి మీరందరూ ఉత్సాహంగా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనండి. అయిన తర్వాత అందరికీ పదవులు వస్తాయి. మీరందరూ గురించి మీ యొక్క ప్రధాన లక్ష్యం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద, మిగతా పార్టీల వైఫల్యాల మీద దండయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వైపు ఓటర్లను, ప్రజలను మళ్లించి వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మన లక్ష్యంగా వచ్చేసి పనిచేయాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ అన్ని వర్గాలను ఆదుకోవడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఇరువురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. చదిపిరాళ్లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.